ప్రాజెక్ట్ జెడ్ తెలుగు మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, అందరు చూస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్లు చేసి చెప్తున్నారు సినిమా చాలా బాగుంది, కొత్త పాయింట్తో సినిమా తెలుగులో వచ్చిందని అందరూ అప్రిషియేట్ చేశారు. సినిమా కూడా బాగుంది, అన్ని చోట్ల కూడా చాలా బాగుందని మంచి రెస్పాన్స్ ఉందండి సినిమాకి. సో నాది ప్రాజెక్ట్ జెడ్ సక్సెస్ మీట్ అండి, కానీ అందరికీ సినిమా బాగుంది అంతా బాగానే ఉంది. ఇండస్ట్రీలో, పర్టికులర్లీ ఫిలిం ఇండస్ట్రీలో ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఎవరు రాలేరండి. కొంతమంది ఉన్నారు ఏ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన వాళ్ళు, వాళ్ళల్లో కూడా నేను కూడా వాళ్ళల్లో ఒకనండి. నాకు ఏ సపోర్ట్ లేదు, ఫ్యామిలీ సపోర్టు, మా ఫాదర్, మదర్, నా లైఫ్లో సినిమా ఫీల్డ్లో నేను ఒక్కడనే ఏ సపోర్ట్ లేకుండా, ఈ కొద్ది మందిని నేను కూడా అండి. సో ఇప్పుడు నేను ఒక ఎప్పుడు చెప్పిన ఫ్యాక్టే చెప్తానండి, దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి, ఇది కరెక్ట్ కాకపోతే మీరు ఇది చేయొద్దండి. నేను కూడా 2007లో వచ్చాను, సినిమాలు చేస్తూ ఏదో చిన్న పెద్ద చేస్తూ అలా ఇండస్ట్రీ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఉన్నాను. లైఫ్లో బిజినెస్లు వేరే ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ సపరేట్ అండి. సో ప్రతి సినిమా రిలీజ్కి ఒక విలన్ ఉంటారండి, ఏ ప్రొడ్యూసర్కి చిన్న పెద్ద ప్రొడ్యూసర్కి. ఆ విలన్ ఏంటంటే పైరసీయో, సమ్ సినిమా డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఏదో ఫైనాన్సో ఏదో ఉంటుందండి. సో నా లైఫ్లో అల్లరల్లరి మూవీ కాడ నుంచి సినిమాలు చేస్తూ ఉన్నాను, సురేష్ బాబు గారి కాడ నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా నాకు కూడా రిలేషన్ ఉంది. నేను ఎప్పుడు ఈ సినిమా ప్రమోట్ చేయండి, ఇది హిట్ చేయండి అని ఎప్పుడు బాగా మోగించలేదండి, మోగించను కూడా. సినిమా బాగుంటే సినిమా చూస్తారు, లేకపోతే లేదు. సో కొంతమంది ఆ ప్రొడ్యూసర్కి 2 కోట్లు ఇవ్వాలి, ఈ ప్రొడ్యూసర్ 1 కోటి రూపాయలు ఇవ్వాలి. నేను 100 రూపాయలు ఎవరి దగ్గర తీసుకోను. ఈ 10 ఏళ్లలో సినిమా ఇండస్ట్రీలో అందరితో పరిచయాలున్నా ఒక ఆఫీస్కి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగలేదండి, నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను, వెళ్ళను నేను. సో ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు షేర్ చేసుకున్నాను అంటే, నాకున్నది మీడా, మీరే తప్ప ఇంకెవరు లేరు నాకు సపోర్టు. సపోర్ట్ కూడా కాదు, మీరు తప్ప ఇంకెవరు లేరు. సో ఇలా విలన్స్ ఉన్నారు ఇండస్ట్రీలో, ఆ విలన్లో సందీప్ కిషన్ ఒక విలన్ అండి నా సినిమాకి, నా హీరోనే విలన్. యాక్చువల్గా ప్రాజెక్ట్ జెడ్ సినిమా టైటిల్ పెట్టుకున్నాను, ప్రాజెక్ట్ సందీప్ కిషన్ అని పెడితే బాగుండదని ఇప్పుడు అనిపిస్తుందండి. ఎందుకు చెప్తున్నా అంటే, యాక్చువల్గా మాయా తమిళ్లో సినిమా స్టార్ట్ అయిందండి లాస్ట్ 2.5 ఇయర్ బ్యాక్. అన్బు ఫైనాన్స్ మీరు వినే ఉంటారు, రజనీకాంత్ సార్కి ఫైనాన్స్ చేశారు వాళ్ళు, కమలాసన్ గారికి, ఈవెన్ చిరంజీవి గారి దగ్గర అన్ని పెద్ద పెద్ద ఫైనాన్స్ వాళ్ళు, వాళ్ళ దగ్గర వీళ్ళు ఫైనాన్స్ తీసుకొని సందీప్ కిషన్, సివి కుమార్ ఇద్దరు సినిమా స్టార్ట్ చేశారు. తర్వాత సినిమా నాకు అమ్మారు, నెగటివ్ రేట్స్ అమ్మారు, డబ్బులు కట్టాను. 3 సార్లు 2 సార్లు డేట్ వేశారు తమిళ్లో రిలీజ్ చేయాలి, ఇక్కడ నేను 2 సార్లు డేట్ వేసి రిలీజ్ చేయలే. సో అది నో ప్రాబ్లం. అక్కడ వాళ్ళకి ఫైనాన్స్ కట్టకుండా రిలీజ్ చేయకుండా అక్కడ ప్రాబ్లం చేస్తే వాళ్ళలో సత్యమూర్తి అని ఉన్నారండి అన్బు ఫైనాన్స్లో, ఆయన సూసైడ్ చేస్తున్నాడు ఈ సినిమా, ఈ సినిమాకి మాయావన్ సినిమాకి ఆయన సూసైడ్ చేస్తున్నాడు, చచ్చిపోయాడు. చచ్చిపోతే అన్బు వారు లేరు ప్రాబ్లం వల్ల, పోలీస్ ప్రాబ్లం చెప్పారు, అక్కడ బ్లాక్మెయిల్ చేసి సినిమా రిలీజ్ చేశారు వీళ్ళు. సైమెంటేషన్ నాకు చెప్పను చెప్పలా, నేను సివి కుమార్ ఫోన్ చేశాను, ఏం సార్ సైమెంటేషన్ రిలీజ్ అన్నారు, 2 సార్లు డేట్ వేశారు, నేను ఇక్కడ వేశాను, మరి నా డబ్బులు పోతే నష్టపోతున్నాను, ఎందుకు రిలీజ్ చేశారంటే ఇలా అక్కడ బ్లాక్మెయిల్ చేసి చేశారు. సో ఇది ఇలా చేసింది కాకుండా షార్ట్ కట్లో చెప్తానండి, ఎందుకంటే ఎక్కువ చెప్పినా బాగుండదు. ఆ తర్వాత నేను రిలీజ్ చేస్తుంటే సందీప్ కిషన్ 15 డేస్ బ్యాక్ నుంచే ట్విట్టర్ చూడండి, ఫేస్బుక్ చూడండి, అండ్ యూట్యూబ్ అన్నీ చూడండి, అన్ని సోషల్ మీడియాలో ఈ సినిమా రిలీజ్ కాదు, రిలీజ్ అవ్వదు, టెక్నికల్ ప్రాబ్లం ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ అవ్వలేదు, నా వాయిస్ లేదు, దాంట్లో నేను చిన్న తప్పు అప్పు నాకు తెలియదండి. 19 సినిమాలు సందీప్ కిషన్ అన్ని అట్టర్ ఫ్లాప్లు ఉన్నాయి. సో వాయిస్ చేంజ్ చేస్తే సెంటిమెంట్గా ఏమన్నా బాగుంటుందని రిలీజ్ చేశాను, అది తప్పు అంట. ఇప్పుడు ఇన్ని చేసి నాకు ప్రాబ్లం చేసి ఈ సినిమా హిట్టే, ఇంకా సూపర్ హిట్ అయ్యేది. దానికి సందీప్ కిషన్ ఒక హీరోనే ఈ సినిమా రిలీజ్ కాదు, రిలీజ్ కాదు ఎలా చెప్తారో నాకు అర్థం కావట్లా.
పైగా మూడు సార్లు పబ్లిసిటీ చేయమని అతనికి నెక్టర్ గార్డెన్కి వెళ్ళా, ఇంటికి వెళ్ళా సందీప్ కిషన్ దగ్గరికి. అతనే ఈ సినిమా కొనమన్నా అండి. సందీప్ కిషన్తో నాకేం విరోధం లేదు, కానీ జరిగిన ఫ్యాక్ట్ చెప్తున్నాను. సో పబ్లిసిటీకి రాలేదు, నో ప్రాబ్లం, రాకు, సినిమా రిలీజ్ కాదు కాదు. రమ్మంటే 15 లక్షలు ఇవ్వండి. ముగ్గురు హ్యాకర్ని పెట్టుకున్నారండి. ఆ ముగ్గురు హ్యాకర్లు తన వీడియో తనే డౌన్లోడ్ చేస్తారు, అంతలోనే లైక్స్ పెంచుకుంటారు, అంతలోనే ఇది హిట్ అంటారు, అంతలోనే ఏమేమి చేస్తారో యాక్చువల్గా దాని మీనింగ్ కూడా నాకు తెలియదండి. నేను సినిమా చేస్తాను, ఏమైనా ఉంటే వచ్చి మీకు షేర్ చేసుకుంటాను. సో దీని మూలాన 3 కోట్ల 50 లక్షలు నాకు నష్టపోతున్నానండి, సినిమా హిట్ అయ్యి కూడా. వినండి, ఇలా చేస్తూ నాకు తెలియకుండా ఇదే సందీప్ కిషన్ సివి కుమార్ కలిసి విజయవాడ కేసు లేని వాళ్ళు ఎవరో పేరు నాకు తెలియదండి. నేను 7 మంత్స్ నుంచి సినిమా నెగిటివ్ రేట్స్ కొన్నాను, సినిమా తెలుగు వర్షన్ కొన్నానని పేపర్ మీడియా అన్నీ చేస్తూ వస్తున్నా, పేపర్ యాడ్ చేస్తూ వస్తున్నా. వాళ్ళు నాకు అప్రోచ్ కాలా, వాళ్ళ దగ్గర 75 లక్షలు తీసుకొని వాళ్ళకు కూడా సినిమా అమ్ముతా అని చెప్పి వాళ్ళని మోసం చేసి సందీప్ కిషన్. అంటే ఒక హీరో, ఇంతమంది హీరోలు ఉండారండి, ఒక హీరో అయి ఉండి ఇలా ఎలా చేస్తారు? ఇప్పుడు నీ సినిమా నీది రిలీజ్ కాదు అంటున్నావు, ఎలా కాదు? నేను డబ్బు పెట్టాను, సివి కుమార్ అన్నారు నాకు, జీనియన్గా కొన్నాను, ప్రొడ్యూస్ కౌన్సిల్లో సెన్సార్ ఇది సెన్సార్కి పబ్లిసిటీ క్లియరెన్స్ తీసుకున్నాను, సెన్సార్ బోర్డు వాళ్ళు సెన్సార్ ఇచ్చారు స్ట్రైట్ సినిమా అని, సినిమా రిలీజ్ చేస్తున్నాను, ఏదన్నా ఉంటే నాకు సివి కుమార్కి ఉంటుంది. ఓకే, ఇంతమందిని ప్రాబ్లం చేసి, ఇన్ని చీటింగ్లు చేసి సందీప్ కిషన్ అనే వ్యక్తి ఇలానే చేసుకొస్తున్నాడు. మీరు చూడండి, ఒక విషయం చెప్తున్నా మళ్ళీ, నగ్న సత్యం అండి, నక్షత్రం సినిమా శ్రీనివాస్ గారు ఉన్నారు, రిలీజ్ నెక్స్ట్ డేనే ఆయన హార్ట్ అటాక్ బైపాస్ చేశారు. అంటే సందీప్ కిషన్ చేసిన సినిమాలన్నీ ఏ ప్రొడ్యూసర్ ఉన్నారండి బాగా? లేరు. కానీ నాకు తెలుసు ఇలా ఇంత నెగిటివ్గా వచ్చి నా సినిమా రిలీజ్ కాదు, ఇది రిలీజ్ చేయవద్దు, ఏషియన్ సునీల్ గారు ఉన్నారు, సురేష్ బాబు గారు ఉన్నారు, అందరికి నేను రిక్వెస్ట్ చేసి సార్ రిలీజ్ అవుతుంది సినిమా, థియేటర్లండి. ఇప్పుడు ఎవరైనా ఈరోజు సినిమా చేయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయటం ఇంకొక ఎత్తు అండి. ఆ రిలీజ్కి పురుటి కష్టాలు పడుతున్నారు, అలాంటప్పుడు థియేటర్లు దొరకట్లేదు, అలాంటప్పుడు ఒక హీరో ఉంది నా సినిమా రిలీజ్ కాదు 15 డేస్ బ్యాక్ నుంచి అండి. ఓకే, అంటే ఎంతమంది చూడండి, అంటే ఒక ఫైనాన్షియల్ సూసైడ్ చేస్తున్నాడు, చచ్చిపోయాడు అతను, అతన్ని అడ్డం పెట్టి గ్యాంబ్లింగ్ చేసి తమిళలో రిలీజ్ చేశారు, సైమెంటేషన్ ఏం లేదు. సో ఇక్కడ నేను చేస్తున్నాను, ఇక్కడేమో రిలీజ్ కాదు. అంటే దయచేసి నేను ఒకటే చెప్తున్నా అండి, రాజమౌళి గారు ఈ గాని సినిమా తీశారు, నేను కుక్క పిల్లని పెట్టి తీసుకుంటా, సందీప్ కృష్ణ లాంటి వాడిని మాత్రం పెట్టొద్దండి. ఇంకొక విషయం అండి, పబ్లిటీకి రమ్మన్నాను, అతను చూస్తా ఉంటే వీడో అతని మదర్ మీద ప్రామిస్ చేసి చెప్పానండి. అతను అంటాడు నేను పబ్లిసిటీకి రానండి, ఎందుకంటే తెలుగు వాళ్ళు పెద్దగా నా సినిమా చూడలేదు, తమిళ్లో పెద్ద పేరు ఉందండి. మరి తమిళనాడు వెళ్ళిపో, తమిళనాడు ఉండు, తెలుగు వాళ్ళు ఎందుకు? సార్ ఒక్కటే, నా సినిమా నాకు లాస్ వచ్చింది ఒప్పుకుంటాను, చాలామంది మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ వేరండి, ఎంతో ఇంట్రెస్ట్ వస్తుంటారు. ఇప్పుడు ఇంతమందికి ప్రతి ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, హార్ట్ అటాక్, నాకైతే నా హార్ట్ కొంచెం గట్టిగా ఉందండి, నాకు హార్ట్ అటాక్ రాదు చెప్తున్నా. అలా చాలామంది ఉన్నారండి ఇండస్ట్రీలో, ఏదో సినిమా చేసుకుందాం, ఏదో ఇండస్ట్రీ మనం ఉందామని వచ్చేవాళ్ళు. ఇలాంటి హీరో దొరికితే సూసైడే కదా, ఎందుకు? ఒక హీరో ఉండి నేను స్ట్రైట్గా మాట్లాడుతున్నా కొంత సార్, ఒక చెప్తున్నా, చాలామంది ప్రొడ్యూసర్ ఇది నేను చూడాలి, అందరూ వినాలి, ఎవరికి వాళ్ళు కామ్గా ఉంటే లైఫ్లో. ఇప్పుడు దిల్రాజు గారు ఉన్నారు, పైరసీ అని చాలాసార్లు చెప్పారు. ఈ ఇలాంటి సందీప్ కిషన్ నెగుట్టు ఇలాంటి వాళ్ళని సినిమా ఇండస్ట్రీలో నేనైనా సరే ఇప్పుడు ప్రొఫెషనల్గా చూపించొద్దండి, నీకు మనసులో ఉంటే చూపించు. నేను డబ్బులు సినిమా కొనుక్కున్నాను, సినిమా రిలీజ్ అయ్యింది, హిట్టా ప్లాఫా దేవుడు ఎరిగే. నువ్వు ఒక హీరో అయి ఉండి నువ్వు పబ్లిసిటీకి రాకు పర్వాలేదు, నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే లేదు. 15 డేస్ నుంచి ఒకే కథను మీరు చూడండి. అంటే నేను ఒకటే దయచేసి నేను మీ అందరికీ కోరుకునేది, ఇంత పెద్ద హిట్ సినిమా అండి, ప్రతి ఒక్కళ్ళు చూశారు, డిఫరెంట్ పాయింట్తో సినిమా తీశారు. సివి కుమార్ ఎంతమందిని ప్రాబ్లం చేసి రిలీజ్ చేశారో, ఒకటి ఫైనాన్షియల్ చచ్చిపోవడం లేదో మీ అందరికీ మీడియా తెలుసు, ఒకటి చచ్చిపోయాడు ఆల్రెడీ, ఒకటి హార్ట్ అటాక్ అయిపోయింది, 18 సినిమాలు అన్ని ఫ్లాపులు, ఇక మీద తీసే, ఇక రన్నింగ్లో ఉన్న సినిమా ప్రొడ్యూసర్లకు కూడా చెప్తున్నాను దయచేసి, అంటే మీరందరూ నాకంటే సీనియర్లు, ఇతను మాత్రం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్లే ఇష్టం లేదు, ప్రెస్ మీట్కే రాను, సినిమా దానికే రాను అన్నాడు. ఓకే, తెలుగు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు చెన్నై పంపించేయండి. ఇప్పుడు వినండి సార్, సినిమా అనేది మీకు కూడా తెలుసు హిట్టు ఫ్లాపు కాదు, ఒక ఆర్టిస్ట్ అయి ఉండి నా అంటే నాతో డైలీ మాట్లాడు బ్రదర్ బ్రదర్ అని ఫోన్ చేసాడు, బ్రదర్ అంటూ నా కొంప ముంచాడు,
బ్రదర్ బ్రదర్ అంటూనే మోసం చేశాడు. దయచేసి ఇంకా చాలా ఉందండి, నేను ఎవరి మీద ఎప్పుడు సందీప్ కిషన్ మీద నాకేం కోపం లేదు. అతను చేసింది అతను ట్విట్టర్లో ఉంది, ఫేస్బుక్లో ఉంది, ప్రతి డిస్ట్రిబ్యూటర్ని అడిగారు సార్, తెల్లారిందా కూడా సినిమా రిలీజ్ అవ్వదు, కొంతమంది తల్లి ఎందుకు సినిమా ఆపాలనుకుంటున్నాం, మళ్ళీ అంటాడు ఈ సినిమా నా వాయిస్ లేదు, మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తాడు. నేను సినిమా కొంటే నా ప్రాపర్టీకి నువ్వెవరు, నేను మళ్ళీ జనవరిలో రిలీజ్ చేస్తాను, ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాను, ఇది బాగా రాలేదు. నేను ఇంత ప్రాబ్లం చేస్తే అండి, దయచేసి వినండి సార్ అందరూ, నేను కోర్టుకు వెళ్ళి ఈ సందీప్ కిషన్ ప్రాబ్లం వల్ల, ఈ విలన్ వల్ల నేను కోర్టుకు వెళ్ళి కోర్టులో సంప్రదించి కోర్టు లీగల్గా నాకు ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్తో రిలీజ్ చేస్తున్న దాన్ని కూడా 11 o'clock చూపడకుండా చేశాడు, కోర్టుని కూడా ధిక్కరిస్తున్నాడు. నేను అందుకే నేను సందీప్ కిషన్ అనే వ్యక్తిని నేనైతే వదలను, ఏ లీగల్గా ఏ రకంగా వెళ్ళాలో ప్రతి రకంగా వెళ్తాను, నా సాయశక్తుల ఇలాంటి వాళ్ళని రానికుండా ఇండస్ట్రీ నేనైనా సరే సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్స్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఇండస్ట్రీలో హీరోలు ఉన్నారు, మన తెలుగు వాళ్ళం అంటే ఒక్క సినిమా తీయండి మీడియా అయినా సరే ఎక్కడికి మన తెలుగు వాళ్ళని చెప్పే గర్వం ఉండాలి. నువ్వు తెలుగే ప్రెస్ మీట్కి రావు నాకు ఇష్టం లేదు, ఏంది అది అంటాడు అసలు ఇది. లేదు సార్ నేను అబద్ధం అన్ను, డబ్బింగ్ అని చెప్తానన్నాడు సందీపు. నీకు 19 సినిమాలు ఆడలేదు కదా, అందుకని సెంటిమెంట్గా వేరే వాళ్ళని చెప్పించుకుంటా ఈ సినిమా వరకు అని చెప్పాను నేను. అతను డబ్బింగ్ చెప్పినందుకు మళ్ళీ సినిమా రిలీజ్ చేయాలంట, నేను అతనే రిలీజ్ చేసుకుంటా అంట. ఏ ఇప్పుడు ఇంతమంది హీరోలు ఉన్నారు సార్, నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను దండం పెట్టి కోరుకునేది ఏంటంటే, తప్పు మాట్లాడితే నన్ను కూడా క్షమించొద్దు. మీరు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరికి నిజాయితీ ఉంటేనే మీరు చేస్తున్నారు. 3 హ్యాకర్లు ఉన్నారు సార్, వాళ్ళు వీడియో పెట్టేస్తారు, అంతలోనే దాన్ని కిల్ చేస్తారు. నేను ఇలా చెప్తున్నానని మొన్న నైట్ నా వికీపీడియా డిలీట్ చేయించారండి ఈ హ్యాకర్లను పెట్టి. ఇంకేం చేయాలి నేను? సో నేను అడిగేది భగవంతుడి దయవల్ల నేను ఏ రోజు ఈ రోజు వరకు ఫైనాన్స్ పెద్ద మాట, ఒకళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాటర్ కూడా తాగలి, టీ అనేది కూడా పెద్ద మాట, వెళ్ళను సార్ నేను. నాకు మీడియా చేస్తే నా సినిమా, నా పాకెట్లో డబ్బులు, ఇదంతా ఫాల్స్ వారం. కానీ మళ్ళీ మళ్ళీ నేను కోరుకునేది సివి కుమారు, సందీప్ కిషన్ వల్ల అన్బు ఫైనాన్స్ నేను చెప్తున్నా, వాళ్ళు ఒకళ్ళు సూసైడ్ చేసుకున్న దాకా 3 లేట్ అయ్యారు, అది అడ్వాంటేజ్ తీసుకున్నారు, రిలీజ్ చేశారు, సైమంటేషన్ ఏమీ లేదు. సరే వదిలేండి సినిమా, అసలు ఒక హీరో దయచేసి మళ్ళీ నేను మళ్ళీ చెప్పేది ఒక్కటే సార్ మీ అందరికీ, చాలా విషయాలు నేను మర్చిపోతున్నా, మీకు అంతా లాంగ్వేజ్ అర్థమే ఉంటుంది. బషీద్ అయినా సరే, సందీప్ కిషన్ అయినా సరే, ఎవరైనా సరే ఇండస్ట్రీ గురించి చెప్తున్నా సార్, నాకు అంత నాలెడ్జ్ లేదు, అయినా నాకు తెలిసింది నేను చెప్తున్నా, ఇలాంటి వాళ్ళని హీరో పెట్టి తీయవద్దు. నీకు తెలుగే, తెలుగు వాళ్ళకి ప్రెస్ మీట్ రాదని సిగ్గుకుంది, తమిళ్లో హిట్ అవుతున్నాయి, తమిళ్ళు ఇక్కడెందుకు? అసలు సినిమా రిలీజ్ కాదంట, ఆయనకి ఒక ప్రొడ్యూసర్కి రేట్ తప్ప ఎవరికి లేదండి. ఆయనకి 190 ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫైనాన్స్, ప్రొడ్యూసర్ చూసుకుంటాడు. నువ్వు హీరో సినిమా చేసావు, నీ వాయిస్ పెట్టలేదని 15 రోజులు సినిమా కిల్ చేశాడు సార్. అయినా సురేష్ బాబు గారు కానివ్వండి, ఏషియన్ సునీల్ గారు కానీ మ్యాక్సిమం థియేటర్ ఇస్తున్నారు, ఇచ్చిన సినిమా ఎంత పెద్ద హిట్ అయినా సార్ నా సినిమానే రిలీజ్ కాదు, రిలీజ్ చేయవద్దు థియేటర్లో ఇలా ప్రాప్కుండా చేస్తే ఎవరు చూస్తారు సార్? దయచేసి నేను అడిగేది ఒకటి మళ్ళీ మళ్ళీ, ఇక ముందు తీస్తున్న సందీప్ కిషన్ మూవీ కొంతమంది ఉన్నారు ఇప్పుడు రన్నింగ్ షూటింగ్లో, వాళ్ళకు కూడా చెప్తున్నాను మీకు ఎన్ని తిప్పులు పెడుతున్నాడో ఆ దేవుడు తెలుసు, నాకు తెలియదు. నేను కోరుకునేది మాత్రం, నేను ఏ దేవుడిని అయినా ప్రమాణం చేసి చెప్తున్నాను, సందీప్ కిషన్ వీడియో చూస్తున్న ప్రతి చెప్పే ప్రతి ఒక్క మాట ఫ్యాక్టు. బ్రదర్ బ్రదర్ అని డైలీ నా ఫోన్ ఆ పేపర్ ఏంటి రీపేపర్ అండి, ఒక్కొక్క యాడ్ ఎన్ని రిలీజ్కి ముందు 2 అండి 60-60 లక్షలు 1-2 కోట్ల ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేశా, నువ్వు రాలా, ఓకే నో ప్రాబ్లం. మీరు ఆలోచన దయచేసి ఇలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వద్దండి దగ్గర, నాకు తెలిసి ఇంతమంది పోతున్న మీరు చూడండి సార్. ఇంకా నేను ఎంతకంటే చెప్పాను, దయచేసి నా వేదన, నా ఏడుపు, నా ప్రాబ్లం మీడియా సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని, మీ నాకు వేడుపు తప్ప ఏరేది ఏం లేదండి. సినిమా హిట్ ఒక పక్కన, ఒక పక్కనేమో ఈ సందీప్ కిషన్ ప్రాబ్లము, అది సార్ దయచేసి నన్ను అర్థం చేసుకొని మీరు అందరూ దీనికి ఎలా చేస్తారు, మీ మీ సాయం కోసం ప్రతి ఒక్కరికి పేరున నా శిరస్సు వచ్చి దండం పెట్టి నేను చెప్తున్నాను ఇది ఫ్యాక్టు, ఇలాంటి వాళ్ళని మీరు రానివద్దండి. ఇది సార్ దండం. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే
ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.